విజయనగరం జిల్లాలో జనతా కర్ఫ్యూను ప్రజలు స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, రైతు బజార్లు, వాణిజ్య సముదాయాలు, చిరు వ్యాపారాలు అందరూ స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూను పాటిస్తూ ఇళ్ల వద్దనే ఉండి కరోనాపై యుద్ధాన్ని ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఇళ్లకే పరిమితమైన ప్రజలు ఎక్కడ చూసినా రోడ్లు ఖాళీ గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ నిర్మానుష్యంగా ఉన్నాయి. నిరంతరం జనసమూహంతో కిటకిటలాడే విజయనగరం పట్టణంలో గంట స్తంభం, మూడు లాంతర్లు కోట జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, ఎస్పీ బంగ్లా ఏరియాతో పాటు పట్టణంలో ఉన్న అన్ని వీధులు సైతం మూగబోయాయి. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లో చిరు వ్యాపారులు సైతం తమ వ్యాపారాలకు స్వస్తి పలికి జనతా కర్ఫ్యూకు మద్దతు తెలిపారు. ఇండియన్ రైల్వేస్ మాత్రం కొన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్లో కూడా ప్రయాణికులు రద్దీ పూర్తిగా నివారించగలిగినట్లయింది. విజయనగరం నగరపాలక సంస్థ అధికారులు వీధులన్నీ శుభ్రపరిచే విధంగా రోడ్లకు ఇరువైపులా క్లోరినేషన్ చేయించారు. రైలు బళ్లు రాకపోకలకు ఇబ్బంది ఉండడంతో ఇంకా మరికొంతమంది తెలియక సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు రైల్వే స్టేషన్లో ఉంటారని, ముందస్తు చర్యల్లో భాగంగా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్లన్నీ పరిశుభ్రంగా ఉన్నాయి. రైల్వే శాఖ అధికారులు కూడా ప్రయాణికుల సౌకర్యార్థం ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వణికిస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ నేపథ్యంలో దేశ ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూ విధించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రజలందరూ విజయనగరం జిల్లాలో స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూపై పాల్గొన్నారు. ఇది ఎప్పుడు నిత్యం కంఠస్తంభంలో ఎప్పుడు నిర్మానుసంగా ఉండేది కాదు, అలాంటిది ఈరోజు నిర్మానుసంగా తయారయ్యింది. అయితే జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్, ఎస్పీ రాజకుమారి ఆదేశాల మేరకు ప్రజలందరూ కూడా విజయనగరంతో ఇంటికే పరిమితమయ్యారు. అక్కడక్కడ మాత్రమే జనసమూహం వస్తున్నారు. అయితే వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే ఏదో అత్యవసర కారణాలుగా వస్తున్నారే తప్ప కావాలని ఎవరు రావడం లేదు. 19 న్యూస్ రిపోర్ట్తో కెమెరామ్యాన్ కౌశిక్.